హత్య. ఎరా అప్పుడే క్లోజ్ చేస్తున్నావండి. ఏం చేయమంటారు సార్ వాడు, పొద్దుటి నుంచి వచ్చింది 3-4 బిల్లులే. డిన్నర్ కైతే కస్టమర్స్ నిల్లు. అందుకని కొట్టు కట్టేస్తున్నావా? మరేం చేయను, ఇంట్లో ఎవరు లేరు, ఉన్న మీరు ఒకరు రోడ్లు పట్టు తిరుగుతున్నారు. సెకండ్ షో సినిమా కన్నా పోదామని ముందే సర్దేస్తున్నా సార్ వాడు. అరే నీకు టికెట్ ఖర్చు లేకుండా సెకండ్ షో సినిమా ఈ క్యాసెట్ లో చూపిస్తా. ఏంటి సార్ వాడిది? అమృత్ విలాస్ యాడ్. నేనున్నాను అందులో. ఏమన్నావు? నేను బ్యావర్స్ గా రోడ్లు పట్టుకు తిరుగుతున్నానా? సిల్లీ ఫెలో. బ్రిలియంట్ ఐడియా ఒకటి వస్తే మన హోటల్ ఇంప్రూవ్మెంట్ కోసం దాన్ని ఇంప్లిమెంట్ చేశా. కళ్ళారా చూద్దూ గానీ పద. మీకెప్పుడైనా మీ భార్య ఊరెళ్ళిపోతే బాగుండు అనిపించిందా? ఇదేంది సార్ వాడు? చూడబోయ్, భోజనం హోటల్ లో చేసి వచ్చారా? అంటే ఇక్కడ పెళ్ళ ఒకటి ఏడు చచ్చింది, అది వంట చేసి చేస్తుంది, అది తినేద్దామని ఏలేదా మీకు? ఏంటి మాట్లాడేంటి? తిని చేస్తానన్న భయంతోనే హోటల్ లో తినేసి వచ్చా. ఆహా, నా వంట ఎలా తినరా అది చూస్తాను, ఇప్పుడే వండి చేస్తాను. అదెక్కువైంది ఇదెక్కువైందని వంకలు పెట్టడం కాదు, వంట చేస్తే తెలుస్తుంది అందులో ఉండే నొప్పి. ఈ చేతగాని మొగుడు చచ్చినోడికి నేను చేసే వంటలు నచ్చడం లేదంట. అక్కడెక్కడో హోటల్ వాళ్ళు చేసేదైతే బాగా రుచిగా ఉంటుందా? చీప్ గా వచ్చే ఉప్పు 1 కేజీ వేస్తే ఏంటో తినడానికి మాయరోగం. పుట్టింటోళ్ళు పంపిస్తున్నారు కదా అని 1 కేజీ కారం వేస్తే అది కూడా ఎక్కువైందని వంకలు. ఉప్పు కారం తెలియని మగాడు కూడా ఒక మగాడేనా? దీంతో వంటలు మాన్పించడానికి నా తంటాలు తీరడానికి ఒకటే మార్గం. నేను చేసే వంటలు తినచావకపోతే ఇంకెలా బతికిచావాలనో ఈ మగ మహారాజు. ఇప్పుడైనా మీ భార్య ఊరెళ్ళిపోతే బాగుందనిపించిందా? ఎంచక్క అమృత విలాసులో భోజనం చేయొచ్చని. మనకెప్పుడు అంజు సార్ వాడు ఊరెళ్ళిపోతేనే బాగుండనిపిస్తుంది సార్ వాడు. ఇలాంటి సూపర్ ఐడియాలు ఆయన ఇక్కడ ఉండగా మీరు ఆలోచించరు కదా. ఓ అలా వచ్చావా? మొత్తం మీద ఐడియా సూపర్ అంటావు. అవు సార్ వాడు. అవును, ఇది ఇంతకీ టీవీలో ఎప్పటి నుంచి వస్తుంది సార్ వాడు? మనం ఎప్పుడేమంటే అప్పుడు వస్తుంది. కానీ టీవీ కంటే ముందు మనం చేయాల్సిన ఇంకో పబ్లిసిటీ గురించి ఆలోచించా. ఇంకోట, ముందే టీవీలో ఇచ్చేస్తే మాక్సిమం మహిళా వ్యూవర్స్ ఈ యాడ్ని చూస్తారు. మగాళ్ళకి ఎక్కువగా మన యాడ్ చేరాలంటే ముందుగా పోస్టర్స్ వేయాలి. పోస్టర్లా? అవునరా, సిటీ మొత్తం పోస్టర్స్ వేసామనుకో, అది చూసి ఆ తర్వాత యాడ్ చూస్తే ఉంటుంది రియాక్షన్. మన హోటల్ మొత్తం కస్టమర్స్ ఆర్డర్స్ తో హోరెత్తిపోవాలి. ఏంటది కుంపట్లో పిల్ల, మీకెప్పుడైనా మీ భార్య ఊరెళ్ళిపోతే బాగుండనిపించిందా? ఎంచక్క అమృత విలాసలో భోజనం చేయొచ్చని.
రావు, అమృత విలాస్, వ్యాపార ప్రకటనలు, అమృతరావు. హలో, బా, ఎవరు మీరంతా వచ్చి నా హోటల్లో పడ్డారంటే? ఏయ్, మర్యాద మర్యాద ఇచ్చి మాట్లాడటం నేర్చుకో. కనపట్టలేదా మహిళలం? చీరలు కట్టుకుని ఉండడం వల్ల ఆడాళ్ళని తెలుస్తుంది, కానీ మీ దౌర్జన్యం చూస్తేనే దాదాలేమో డౌట్ గా ఉంది. మహిళల పట్ల అనుచిత ప్రవర్తన, అసభ్య పదజాలం ఉపయోగించే నీలాంటి మగవాళ్లకు మేము దాదాలమే. ఏంటిది అనుచిత ప్రవర్తన, అసభ్య పదజాలమా? ఓహో, నోరే తిరగట్లేదు. అయినా ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నాను తల్లే? ఏమన్నావు నీ తెలీదా? ఈ కాప్షన్ ఏమిటి? ఏముంది అందులో? మీకు ఎప్పుడైనా మీ భార్య ఊరు వెళ్ళిపోతే బాగుందనిపించిందా? బ్రాకెట్ లో ఎంచక్క అమృత్ విలాస్ లో భోజనం చేయొచ్చు. ఇందులో భూతే ఉందమ్మా, ఉంటే కొంచెంత నీతుంది గానీ. ఇదేంటిది, భార్యను ఊరెళ్ళిపోతే బాగుండడం ఏమిటి? అందులో తప్పే ఉంది. మళ్ళీ తప్పే ఉందంటావు? భార్యను ఊరి పంపించేయటం అంటే ప్రేమమానాలు చంపుకుని వెళ్ళిపోమ్మన్నట్టే కదా? అదేం లేదు. అంటే పూర్తిగా విడాకులు తీసుకోమని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్టే కదా? ఇందులో మీకు అంత మీనింగ్ కనిపించిందా? నాకైతే ఉద్దేశం లేదు. మహిళల పట్ల గౌరవ భావం లేకుండా చులకన భావంతో ఇలా చిన్న చూపు చూస్తావు కాబట్టి నీకు ఇలాంటి క్రూర ఆలోచనలు వస్తాయి. ఏంటి, ఊరుకుంటుంటే మరి నన్ను రాక్షసుల్లో జమ కట్టేస్తున్నారు? మా ఇంట్లోనే ఉన్నారండి ఆడవాళ్ళు, వాళ్ళు మేము కూడా బాగానే చూసుకుంటాం. వాళ్ళతో కూడా మేము మాట్లాడతాం, పిలవండి ఒకసారి. వాళ్ళు ప్రస్తుతం పొరుగురు వెళ్ళారు. ఆహాహా, చూసారా, అయ్యగారికి ఆడవాళ్ళని ఊరు పంపించడం అంటే ఎంత సరదానో. అమృతరావు, ఇప్పుడేమంటారు? ఈ ప్రకటనను వెనక్కి తీసుకుని మా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఆ పని మాత్రం నేను చచ్చిన చేయను, ఎందుకంటే నేను చేసిన పనిలో ఏ తప్పు లేదన్న స్ట్రాంగ్ ఫీలింగ్. మీరెన్ని పోస్టర్లు చింపినా ఇవాళ సాయంత్రం టీవీలో యాడ్ రాబోతుంది, దాన్ని ఎలా ఆపుతారు? ఇక్కడే బైఠాయిస్తాం, ధర్నా చేస్తాం. నీ హోటల్ కి కస్టమర్స్ అంతా ఎలా వస్తారో మేము చూస్తాం. అబ్బా, మీరు ఆపితే ఆగిపోతారు మరి. టిఫిన్ చేయటానికి ఇవాటి నుంచి ఇక్కడ ఎవరు ఏమి తినటానికి వీల్లేదు. ఏ, ఎందుకని? మహిళల్ని కించపరిచే విధంగా ప్రవర్తించిన వీళ్ళకి బుద్ధి చెప్పడానికి. వెళ్ళండి, ఇంకో హోటల్లో తినండి. ఆగండి, వీళ్ళు మాటలు పట్టించుకోకండి, లోపలికి వచ్చి హాయిగా మీకు కావాల్సిన తినండి. మా మాట కాదని మీరు ఇక్కడ తింటే తిన్నదంత కక్కిస్తాం. చేతకాని వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మీరు కక్కిస్తే మేము కుక్కేస్తాం. చూద్దామా? చూద్దామా? కక్కిస్తాం, కుక్కేస్తాం. వామ్మో, నాకెందుకు వచ్చింది తలనొప్పి? అసలే లేడీస్ వ్యవహారం, పైగా వీళ్ళు మహిళా సూపర్ సంరక్షణ సమితి లీడర్స్. హక్కులు, న్యాయం, పోరాటం అని వీళ్ళకిప్పుడు ధర్నాలు చేయడమే హాబీ. ఏమన్నా గట్టిగా అనబోతే అందరినీ బ్యాచ్ చేస్తారు. ఆ సారీ ఏదో చెప్పే. మీరు కూడా అలాగే అంటారేంటి సార్? అసలు నా బిజినెస్ డిస్టర్బ్ చేసినందుకు వాళ్లే నాకు చెప్పాలి సారీ. అలా మాట్లాడితే ఇలాంటి సమస్యలు మేము పరిష్కరించలేమయ్యా. గొడవ జరగకుండా ఇద్దరు కానిస్టేబుల్స్ ని మాత్రం ఇక్కడ ఉంచగలను. ఇదేంట్రా, ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్న వాళ్ళు ఇలా అరుస్తున్నారు? టీవీ 10.5 వాళ్ళు వచ్చారు సార్. వాడు ఇదండి సంగతి. హోటల్ నడుపుతున్న ముసుగులో అమృతరావు చేస్తున్న అకృత్యాల్ని తెలుసుకున్నారు కదా. దీన్ని ఎదుర్కోవడానికి యావత్ మహిళా లోకమే తరలొచ్చింది. అమృతరావు మీద పడ్డ అభియోగాల్ని ఆయన ఏ విధంగా సమర్థించుకుంటారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఎవరు మీరు? మేం టీవీ 10.5 నుంచి. ఎందుకండి ఇక్కడికి వచ్చారు? అసలు ఎవరు చెప్పారు? మాకింతకు ముందే ఇన్ఫర్మేషన్ అందిందండి. అసలు ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం లాంటిది ఏం లేదండి. వాళ్ళ మీరు అనసం విషయం పెద్ద చేయకండి, వెళ్ళిపోండి. అరే, బయట మహిళా లోకం మొత్తం బైటాయించున్నారండి. వాళ్ళకేదో తిన్న ధరకు ఇవన్నీ చేస్తున్నారు. మీకు పని పడలేకపోతే వెళ్ళి వాళ్ళతో కూర్చోండి, లేదా మంచి వార్తలు ఏమైనా ఉంటే కలెక్ట్ చేసుకోండి. మహిళల్ని కించపరిచే విధంగా వ్యాపార ప్రకటన ఉందన్న కారణంతో ఫిల్మ్ నగర్లోని అమృత విలాస్ హోటల్ ముందు మహిళా మండలి నాయకురాలు శమంతకమణికుమారి జాంభవతి ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది.
ఇప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితుల గురించి మా టీవీ 10.5 విలేకరి స్వప్న వివరిస్తారు. స్వప్న, అమృత విలాస్ ముందు గొడవలు, రక్తపాతాలు అలాంటివేమైనా జరిగాయా? ఆ సురేష్, ఇక్కడ గొడవలు రక్తపాతాలు లాంటివేవీ లేవు. ఇక్కడ మహిళలందరూ గేట్ బయట కూర్చుని ప్లేకార్డ్స్ పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. ఆ హోటల్ యజమాని ఏమంటున్నారు స్వప్న? ఆ సురేష్, ఇక్కడ ఈ గొడవకు ముఖ్య కారకుడైన అమృతరావు మాత్రం తనకేమీ పట్టనట్టు చాలా కూల్ గా కూర్చునున్నారు. నేను కూల్గున్నానంటేంట్రా? వాళ్ళకి న్యూస్ హాట్ గా ఉండాలి కదా సార్ వాడు. ఆ స్వప్న, మీరు వెళ్ళి ఆయన కలిశారా? ఆ సురేష్, మేము ఆయన కలిశాం. స్వప్న, ఆయన స్పందన ఎలా ఉంది స్వప్న? ఆ సురేష్, ఆయన ధోరణి చూస్తుంటే మీడియాకి ఏమాత్రం ఈ విషయం తెలియనివ్వకుండా దాచాలనే విశ్వ ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకు అలా చేస్తున్నారు స్వప్న? అదే అర్థం కావడం లేదు సురేష్. బయట మహిళా నాయకురాల్ని కలిశాను. ఆవిడ ఏమాత్రం తడుముకోకుండా జరిగింది జరిగినట్టుగా చెప్పారు సురేష్. ఆ స్వప్న, అసలు ఇది ఎప్పుడు స్వప్న మొదలైంది? యాక్చువల్గా సురేష్, అమృత విలాస్ ముందు ఉదయం 7-8 గంటల మధ్య మహిళలందరూ గుంపుగా చేరి యజమాని అమృతరావుని ప్రశ్నించడం జరిగింది. ఆయన స్పందించిన తీరు వారిని ఇంకా హర్ట్ చేయడంతో మహిళలందరూ ధర్నాకు దిగినట్టు తెలుస్తోంది. ఈ విషయం మనకి చాలా ఆలస్యంగా తెలిసింది సురేష్. చాలా కవరేజ్ మిస్ అయ్యాం సురేష్. ఓకే, పర్వాలేదు స్వప్న. ఇక మీదట జరగబోయే ప్రతి మూమెంట్ని జాగ్రత్తగా కవర్ చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ ఉండండి. కావాల్సి వస్తే ఇంకో కెమెరా పంపిస్తాం. ఎందుకంటే న్యూస్ బులెటిన్లో మనకింక వేరే వార్తలేం లేవు కదా, ఎలాగోలా ఫిల్ చేయాలి కదా. థ్యాంక్ యూ స్వప్న. థ్యాంక్ యూ సురేష్. కెమెరామ్యాన్ ప్రసాద్. ఏమమ్మా, ఏ ఆపవయ్యా నీ గొడవ. చూడండి, మీకు ఇది బొత్తిగా సంబంధం లేని విషయం కాబట్టి మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాను. అంతేగాని మీ దగ్గర వద్ద దాచాల్సిన అవసరం నాకు లేదు. నేనేదో నా బిజినెస్ ప్రమోషన్ కోసం మామూలుగా ఒక యాడ్ ఫిల్మ్ తయారు చేసుకున్నాను. దానికి వాళ్ళు పెద్ద రాద్దంతా చేసి ఏదేదో మాట్లాడుతున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? అసలు సమస్య ఉంటేనే కదా పరిష్కారం. గుడ్డు ఉంటే కదా ఆమ్లెట్. ఏంటి ప్రాబ్లమే లేదంటారా? ఏంటండి? అయితే ప్రాబ్లమే లేదంటారా? పనిలేంతనో తప్ప నాకు ప్రాబ్లం ఏం కనబట్టలే. ఓకే, మహిళలేమో ఇదొక పెద్ద ప్రాబ్లం అంటున్నారు, అమృతరావు గారు ఏమీ లేదంటున్నారు. అసలు ఇది ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో ముందు ముందు జాగ్రత్తగా పరిశీలిద్దాం. కెమెరామ్యాన్ ప్రసాద్, మేకప్ మ్యాన్ శ్రీను, కాస్ట్యూమర్ విజయ్, కార్ డ్రైవర్ మల్లేష్, టచ్అప్ బాయ్ సూర్యులతో స్వప్న, టీవీ 10.5. గుడ్ మార్నింగ్ సార్ వాడు. ఎరా, ఆ మహిళా సంఘంలో ఇంకా రాలేదుగా? వచ్చారు. నేను నిద్రలో వచ్చేసరికి ఉన్నారు. అంటే రాత్రి ఇళ్ళకు కూడా వెళ్ళలేదా? ఏమో సార్ వాడు, ఎప్పుడు వెళ్ళారో ఎప్పుడు వచ్చారో. వీళ్ళేంట్రా రోజు రోజుకి జిడ్డులో అంటుకుని వదలరా. పగలనక రాత్రి అనక అమృత విలాస్ కాపలా కాస్తున్నారు. టిఫిన్లు ఏమైనా పంపించమంటారా? ఆల్రెడీ మేము చేసే వచ్చాం. నన్ను వెళ్ళొద్దడానికి మీరెవరు? అమృతరావు, ఏమిటి గొడవంతా? రండి లోపలికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అన్ని చేస్తూ మాట్లాడుకుందాం. రండి రండి. లోపలికి వెళ్ళి మెతుకు ముడితే మర్యాదగా ఉండదు. నన్ను వెళ్ళొద్దని చెప్పడానికి నువ్వెవరువమ్మా? నాకు ఇక్కడ ఫ్రీ. చూడయ్యా, నిన్న నుంచి మేమందరం ఇక్కడ తీవ్ర స్థాయిలో ధర్నా చేస్తున్నాం. ఎవ్వరూ మా మాట కాదనలేదు. నువ్వు గనక మా మాట వినకుండా లోపలికి వెళ్ళి తిన్నావో అతనితో పాటు నిన్ను కూడా ముద్దాయిగా పరిగణించాల్సి వస్తుంది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నా పెసరట్టు నుంచి నన్ను దూరం చేసే అధికారం మీకు ఎవరికి లేదు. తిక్కు కుదిరిందా? మీరు రండి. అప్పాజీ, తిండి రాక్షసుడు అప్పాజీ. మీ అమ్మ మనకి చెప్పుకోండి. తిండి రాక్షసుడు అప్పాజీ. ఇందులో రాజీ చేసేంత విషయం ఏముందమ్మా? అసలు మీరెవరు? అమృతరావుకి మీరేం అవుతారు? నా పేరు అప్పాజీ. అమృతరావు నా టెనెంట్. నేను ఇంటికి ఓనర్ని. ఓ, సో మీ టెనెంట్కి మీరు ధన్నుగా నిలుస్తున్నారా? ఇందులో అతను చేసింది ఏం తప్పనిపించట్లేదు. బిజినెస్ ప్రమోషన్ కోసం అతను చేసిన యాడ్లో తప్పేం కనిపించట్లేదు. అమృత విలాస్ దగ్గర మా విలేకరి స్వప్న ఏదో కొత్త సమాచారాన్ని సేకరించానంటున్నారు. ఆ సురేష్, అమృతరావు సపోర్ట్గా కొత్త వ్యక్తి వచ్చారు, అప్పాజీ అని ఇంటి ఓనరు. అసలు ఆయనే ఈ క్యాప్షన్ ఇచ్చినట్టుగా అనుమానంగా ఉంది. నమస్కారం. ఈ మధ్య వివాదాస్పదంగా మారిన అమృతరావు గారి ప్రకటన గురించి చర్చించడానికి వారిరువురు మా టీవీ 10.5 స్టూడియోకి వచ్చి ఉన్నారు. ఇప్పుడు వారితో చర్చ మొదలు పెడదాం. అమృతరావు గారు, అసలు ఈ ప్రకటన ఇలాగే చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? క్రియేటివిటీ సార్, క్రియేటివిటీ. అసలు క్యాప్షన్ చూడండి సార్, అందులో ఏం రాస్తుందో, ఎప్పుడైనా మీ భార్య ఊరెళ్ళిపోతే బావుండు అనిపించిందా అట.
అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి? భార్యని ఊరికి పంపించి వీళ్ళ హోటల్లో భోంచేయటం అన్న కాన్సెప్ట్ మీకు ఇబ్బందికరంగా ఉందంటారు. ఇక్కడ మీరు విషయం గమనించాలి, ఎవరైనా పెళ్ళం వంట చూసారా చూసారా, భార్యను పట్టుకుని పెళ్ళాం గెళ్ళాం ఎలా మాట్లాడుతున్నారా? అలా మాట్లాడితే ఈ మగజాతికే చెల్లిందండి. ఇంకెక్కడండి మహిళలు గౌరవిస్తున్నారు వీళ్ళు? ఓకే జాంబకుమారి గారు. ఇదిగో నా పేరు జాంబకుమారో జింబో కుమారో కాదు, సమంతకమణి కుమారి జాంబవతి. అదే ఇప్పుడు భార్య చేతి వంట తినలేని భర్త పడే స్ట్రగుల్ ఏంటో నా యాడ్ ఫిల్మ్ లో చూపించాను. అరే అదేంటో చూడకుండానే మీ మటుకు మీరు రోడ్ల మీద పడి పోస్టర్లు చించేయడమే. అది వెరీ గుడ్ ఆర్గ్యుమెంట్, బాగుంది అమృత. చించరు, చించకుండా దండలేసి పూజిస్తారు. ఇదిగో ఇదేనండి, ఈ డామినేషన్ తోనే మా మహిళల్ని చులకన చేస్తున్నారు. చూడండి సమంతవతి గారు, నా పేరు సమంతకమణి కుమారి జాంబవతి. ఓకే నాకు తెలిసి, గోడల మీద ఉండే పోస్టర్ని ఆవులు చింపి తినగా చూశాను. అవి కూడా తిన్నాయంటే ఏదో ఆకలిసి తిన్నాయి అనుకోవచ్చు, కానీ వీళ్ళకింటండి అవసరం. బాగా అడిగా అమృత. చూసారా చూసారా, ఆవు అని అంటున్నాడు, ఇక్కడ కూడా ఆడమగ అన్న పార్షియాలిటీ చూపిస్తున్నాడు. ఆవులు ఆడమగ, నువ్వే మాట్లాడవకు, నోరెత్తితే చాలు ఆడజాతి నిందించడమే వీళ్ళు అలవాటు అయిపోయింది. ఆవుతో పోలి చెప్తే టోటల్ ఆడజాతి నిందించినట్లా. సో అడుగడుగునా వీళ్ళు మహిళా లోకాన్ని అవమానిస్తూ వారి మనోభావాల మీద దెబ్బ కొడుతున్నారు అంటారు. మధ్యలో వీడొకడు అమృతం చెప్పేది అసలు విండో. ఏంటండి మీరు కూడా అలా మాట్లాడతారు? చూడండి కుమారి జాంబియా. ఏ మిస్టర్, నా పేరు శ్రీమతి సమంతకమణి కుమారి జాంబవతి. అదే చూడండి, ఆడవాళ్ళకి నేను బాగా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇన్ఫాక్ట్ చిన్నప్పుడు ఆడవాళ్లే కీలకమైన పాత్రలు వహించే కథ ఒకటి రాశాను. ఏంటి సార్ అది? అది 5వ తరగతిలో స్కూల్ మ్యాగజైన్ కోసం పక్క బెంచ్ రాక్షసి పద్మ పిశాచి అనే కథ రాశాను. అదిగో చూసారా, ఇంతగాని రచన రాక్షసత్వం, చిన్నతనం నుంచి ఆడదాన్ని రాక్షసి పిశాచి అని ఆడిపోసుకోవటం ఇంతగాని అలవాటు తెలియట్లేదు. 5వ తరగతి నాటి కథల టాపిక్ ఇప్పుడు అవసరమా? చూసావరా, గుండు గెలుక్కున్నట్టు గెలుక్కుని మరీ తిట్టించుకుంటున్నాడు మీ సార్వాడు. ఇప్పుడు కథలో పద్మ విలన్ కాబట్టి ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. ఇదండి ఇంతగాడు మహిళలకు ఇచ్చిన స్థానం, విలన్ అట విలను. ఏ ఆవిడే దొరికింది దానికి విలన్గా, మీ మగజాతులు ఎవరు లేరా? అది కాదు జాస్మిన్ సమంత్ గారు. అసలు ఇలాంటి వాళ్ళని సమాజం నుంచి వెలివేయాలండి. కథలో ఆడో మాగో ఎవరో ఒకరు విలన్ గా ఉండి చావాలి కదరా. ఏమండి అసలు స్వతహాగా నేను ఎవరితో గొడవ పెట్టుకున్న స్వభావం కాదండి, చాలా సాఫ్ట్ క్యారెక్టర్ ఉన్నది మహిళల పట్ల నాకు. ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇష్టాగోష్ఠిలో మహిళల పట్ల మగవాళ్లకున్న దృక్పథం ఏంటో తేటతేలమవుతుంది. అణచివేత, చులకన భావం, అడుగడుగున అవమానం, ఇవి యుగ యుగాలుగా మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. ఆఖరికి అమృతరావు లాంటి అర్భకులకు కూడా మహిళలపై అత్యాచారం చేసే ధైర్యం వచ్చింది అంటే పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో చూడండి. ఈ చర్చ ఇంతటితో ముగించి రేపు ఇదే సమయానికి మరో ఇష్టాగోష్ఠిలో కలుద్దాం. నమస్కారం. ఇది ఇష్టాగోష్ఠి, నన్ను మాటింగ్ అయిపోయిందండి. ఎనీవే థ్యాంక్ యూ సార్. ఇదెక్కడ చర్చ అండి, ఏకపక్షంగా నిర్వహించి ఈ చర్చ ఎలా ఉంటుందని తెలిస్తే ఇక్కడ రాకపోదును. మనం టీ తాగుదాం రండి. చివరికి తప్పు మందే అని తేల్చారా సార్వాడు? మీ సార్వాడు మాట్లాడిన తీరుకి మనల్ని కూడా తప్పు పడతా. మొత్తం అందరూ వాళ్ళకే సపోర్ట్. చూసారా నన్ను నోరు విప్పనవ్వకుండా సమంతకుమారి రాక్షసి ఎలా అరిచేసిందో. అదే నేను గానే అయితే వాళ్ళ బుర్రలు తిరిగిపోయేలా సమాధానం చెప్పేవాడిని. ఆ ఆడగొంతులు ముయించాలంటే ఆడవాళ్లే కావాలి సార్వాడు. ఇలాంటివి కొనసాగితే హోటల్ దివాలా తీస్తుంది. నేను ఇల్లు వదిలిపోతాను, వీడికి ఉద్యోగం పోతుంది, మీకు రెంట్లు పెనల్టీలు ఉండవు. అయ్యో అయితే ఇప్పుడు ఏం చేయాలి? మీ ఇద్దరు హెల్ప్ చేయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అకారణంగా మగవాళ్ళని ద్వేషించే ఆడవాళ్ళు వెనకెళ్ళిపోవాలి. అకారణంగా మగవాళ్ళని ద్వేషించే ఆడవాళ్ళు వెనకెళ్ళిపోవాలి. అకారణంగా మగవాళ్ళని ద్వేషించే ఆడవాళ్ళు వెనకెళ్ళిపోవాలి. ఏం చేస్తున్నారు మీరు? వాళ్ళు అసలు ఏం చేస్తారో మీకు తెలుసా? అన్నీ తెలుసు. అతను తీసిన యాడ్ కూడా చూసాం, చాలా బాగా తీశాడు. పోస్టర్లో కూడా ఏమాత్రం తప్పు కనిపించలేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? భార్యల వంటలకు పేర్లు పెట్టి వాళ్ళని ఓలకు పంపించడమే పరిష్కారం అనేది వీళ్ళ ఉద్దేశం, అందుకే దాన్నే మేము అరికడుతున్నాం. అవును, అందరాడవాళ్ళు ఒకలా ఉండాలనే ఉంది. వంటరా ఆడవాళ్ళ గురించి ఆ యాడ్ తీశారని భావించొచ్చుగా. వీళ్ళు కేవలం డబ్బు సంపాదించడానికి ఇలాంటి క్యాప్షన్స్ పెడుతున్నారు. అంటే హోటల్ అన్నదానం చేయడానికి పెడతారా ఎవరైనా?
మీరే ఉద్యోగం చేస్తూ ఉంటారు? మేము ఏ ఉద్యోగాలు చేయం, ఇలాంటి సంఘసేవలే చేస్తాం. చాలా హ్యాపీ అమ్మా, మీరంతా సంఘసేవకులు. మరి ఇంట్లో ఫుడ్ ఎలా గడుస్తుంది? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మా ఆయన తెస్తున్నారు. ఎలా, మరి డబ్బు సంపాదించడం పాపం కదా? మిగిలినవి రెండే పద్ధతులు, దోచుకోవడం, అడుక్కోవడం. అవి రెండూ చేసి తెస్తున్నారా మీ భర్తలు? మరి వీళ్ళు మొత్తం ఆడజాతరికిచ్చిపరుస్తున్నారే. ఎవరినో ఒకరినంటే మొత్తం జాతికి ఎలా వర్తిస్తుంది? ఏ మగవాడు పెళ్ళానికి పూలు తెస్తే మొత్తం ఆడప్రపంచం కొప్పుల్లో పూలు పెట్టినట్ట. ఎవరినో గుండెను శిక్షిస్తే ఒక జాతిను, ఒక మతాన్ను, ఒక కులాను నిందించినట్టుగా చిత్రీకరించడం వికృత వ్యాపారం అయిపోయింది. ఒక సాంబార్లో చింతపండు ఎక్కువేస్తే ప్రపంచంలో ఉన్న సాంబార్లన్నీ పుల్లగా ఉన్నట్ట. వ్యాపారం జీవనోపాధి, దాన్ని దౌర్జన్యంగా అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. దీనివల్ల జీవనోపాధి కోల్పోయిన కార్మికులు ఊరుకుంటారా? అవ్వప్పండా, ఊరుకోరు. తమిళ సోదరి, అందుకే అలవాటు. మధురైలో పవర్ఫుల్ మీనాక్షి టెంపుల్ పక్కనే ఇల్లు. నేను విజిలేస్తే తమిళ సోడాబుడ్లు పట్టుకొచ్చేస్తారు. మా హోటల్ సప్లైల సతీమణులంతా మా పొట్టగొట్టి మీరు పేరు సంపాదించాలనుకుంటే నేను పట్టా కత్తి భైరవన్న అయిపోతా. మీరింకా ఇక్కడ ఎక్కువ మాట్లాడి లొల్లి చేస్తే బిజినెస్ డిస్టర్బ్ చేసి నష్టపరిచారని డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తాం. భారీ నష్టపరిహారం కడతారా, అపాలజీ లెటర్ ఇచ్చి మర్యాదగా వెళ్తారా? ఎందుకు వచ్చిన గొడవ? మన మహిళల నుంచే మనకు సపోర్ట్ లేదు, మనం ఏం చేయగలం? ఒక అపాలజీ లెటర్ ఇచ్చి వెళ్ళిపోదాం. ఓకే మేడం, మేడం గారికి ఒక వైట్ పేపర్ ఇవ్వండి. కిళ్ళి తినక చాలాసేపు అయింది, నాలుగు లాగేస్తుంది. ఈ బిడియన్ అలా అవుదాం. ఏంట్రా పని, వాళ్ళు వెళ్ళేదాకా ఆగలేవా? బుర్ర వేడికిపోయింది చొరవాడు, రెండు దమ్ములు పేకలే చొరవాడు. నిన్ను రెండు పీక వాళ్ళు చూస్తే ఏమవుద్ది? చూశాం. మేమే కాదు, ఈ కెమెరా కూడా చూసింది. నువ్వు ఒక మహిళ మీద చెయ్యి చేసుకోవటం అంటే వీళ్ళందరినీ భయపెట్టి మభ్యపెట్టి మా మీద ఉసుకెళ్ళిపోవు అన్నమాట. ఇన్స్పెక్టర్, ఉమెన్ హెరాస్మెంట్ కేసు కింద అతను అరెస్ట్ చేయండి. అన్నింపుణ్యం ఎరగని ఈ ఆడవాళ్ళని వసపరుచుకుని మా మీద ప్రయోగిస్తావా? పద స్టేషన్కి. ఆడదా గడుదు గుడ్డ. చెయ్యి చేసుకోవటంతో పాటు దోషులకు కూడా శిక్షణ డబల్ చేయండి. ప్రచారం.